అమరవీరుల వారసత్వాల భాగంగా గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు ఈ ర్యాలీని ప్రారంభించి కొవ్వొత్తుల వెలుగులతో పోలీసు అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉదయంకోట రోడ్డు భద్రతలో భాగంగా ర్యాలీ చేస్తుంది, హెల్మెట్ ర్యాలీ. ఇప్పుడు క్యాండిల్ మార్చ్ చేస్తాం. గుంటూరు ఓవరాల్ అర్బన్ రెండు జిల్లాలు కలిపి వెంకటప్పల నాయుడు ఎస్పీ గారు మరియు మన అర్బన్ జిల్లాలో ఉన్న మేము అంతా కలిపి సమన్వయంతో సంయుక్తంగా ఆర్గనైజ్ చేస్తున్నాం. చాలా ఒక కొత్త, ఇంతకుముందు ఈ క్యాండిల్ మార్చ్ అనేది లేదు, ఇప్పుడు కొత్తగా ఇది తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణాలు కనేదానికి ఎవరికి విలువ కట్టలేదు. ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి మన రాష్ట్రంలో నెలకొన్న తీవ్రవాదాన్ని ఉత్తమందించి ఈ రాష్ట్రం ఈ విధంగా ఒక అభివృద్ధి పదంలో నడవడానికి వెళ్ళడానికి కూడా ఎంతో కృషి చేసిన వారి అమూల్యమైన ప్రాణత్యాగాన్ని ఈరోజు మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ విధంగా 15వ తారీఖున మొదలుకొని 21వ తారీఖు వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు అనేక రకాలుగా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం, ఆర్గనైజ్ చేస్తున్నాం కూడా. ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. రేపు దీంట్లో భాగంగానే స్కూల్స్ విజిట్ చేసి అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా ఆర్గనైజ్ చేయబోతున్నాం. అలాగే పోలీస్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో, మా దగ్గర ఒక పోలీస్ హాస్టల్ ఉంది, ఆ పోలీస్ బాయ్స్ హాస్టల్లో కూడా అక్కడ ఉండే పిల్లలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి కూడా ఆర్గనైజ్ చేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఎలక్యూషన్ ఎస్ఏ రైటింగ్ కానీ, తర్వాత ఎలక్యూషన్ ఫర్ ది పోలీస్ మెన్ అండ్ ఆఫీసర్స్, అలాగే పబ్లిక్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ విధంగా ఈ వారం అంతా కూడా వేరు వేరే కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం, ఎంతో అమూల్యమైన ప్రాణత్యాగాలు సమర్పించి ప్రాణత్యాగం చేసి మన రాష్ట్రాభివృద్ధికి మన దేశాభివృద్ధికి పనిచేసిన కృషిని కొనియాడుతూ ఈ విధంగా మనం ఈరోజు స్మరించుకుంటూ నిజంగా మనం వారికి అన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్న వారి కుటుంబాలకి వారికి కూడా మనం ఇది ఎక్కడ కూడా నోట్లేనిది కాబట్టి వాళ్ళ ప్రాణత్యాగాలని స్మరించుకోవడం ఒక అదృష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంగారెడ్డిలో